ॐ नमो वेंकटेशाय। आश्रित पद्मपादुडु अद्भुत रीतिलो विवाह विशेषालनु चक्कगा संघटించేటువంటి आ करुणामयुडु वेंकटाचल नायकुडु తమ సమస్త భక్తులను కూడా అనుగ్రహిస్తూ ఆనంద కర్పూర నీరాజన విశేషాలను స్వయంగా ఆ గరుత్మంతుని యొక్క అందమైన రెక్కల మధ్యలో నుంచి చక్కగా అందుకునేటువంటి శుభక్షణాలలో స్వామి గోవింద నమస్సహస్రాక్ష హస్తాబ్జ పాద పంకజ శోభినే నమో గరుడ వాహనారూఢాయ గోవిందాయ మంగళం। नमो गरुडवाहनारूढाय गोविंदाय च मंगलम। एवरैते श्रीभू समेतुलुगा आ वैभव मंटपानिकी विच्चेसी तानु स्वयंगा अचलमैनटुवंटि तन पराक्रम विशेषं चेत विश्वान्नि अनुग्रहिंचेटुवंटि स्वामी श्रीभूसमेतं मणिभूषणांगं दया सहायं परिपूर्णकामं फणीशशैले विलसन् महार्गं खगेशवाहं निरतं स्मरामि। खगराजु యొక్క అందమైన రెక్కల మధ్యలో ఆనంద కర్పూర నీరాజనాన్ని అలవోకగా అందుకునేటువంటి అందాల దేవుడు అదిగో నమో గరుడ వాహనారూఢాయ గోవిందాయ చ మంగళం। గరుడ గమన తవ చరణ కమలమిహ మనసిలసతు మమ నిత్యం గరుడ గమన తవ చరణ కమలమిహ మనసిలసతు మమ నిత్యం మమ తాపమ పాకురు దేవా మమ పాపమ పాకురు దేవా గరుడ గమన తవ చరణ కమలమిహ మనసిలసతు మమ నిత్యం మమ తాపమ పాకురు దేవా మమ పాపమ పాకురు దేవా। దేవదేవుని యొక్క అద్భుతమైనటువంటి ఆశ్రిత ఆశ్రయం ఏదైతే ఉందో అది సమస్తమైనటువంటి ఆధ్యాత్మిక అధిభౌతిక అధిదైవికములైనటువంటి తాపాలను దూరం చేస్తాయని సుప్రసిద్ధం। కాబట్టి ఓ దేవా నాకు కలిగేటువంటి ఈ ఆధ్యాత్మిక అధిదైవిక అధిభౌతికమైనటువంటి తాపాల నుంచి నన్ను రక్షించవా, సమస్త దుఃఖాలను కలిగించేటువంటి మా పాపాలను సమూలంగా నాశనం చేయవా స్వామి। గరుడ గమనుడుగా ఉంటున్నటువంటి నీ యొక్క పాదపద్మ ద్వంద్వాన్ని నేను ఆశ్రయించి ఉన్నాను। అటువంటి ఆ గరుత్మంతుని యొక్క భుజస్కంధాల మీద ప్రకాశించేటువంటి పాదపద్మ ద్వంద్వం నా హృదయంలో ఎప్పుడు ప్రకాశించుగాక ప్రకాశించేటట్లు అనుగ్రహించమని ప్రార్థిస్తారు స్వామిని భక్తులు। అలాగే స్వయంగా భగవానుడు తాను మొదటి రామదాసుగా చెప్పబడేటువంటి ఆ హనుమంతుని యొక్క భుజస్కంధాల మీద చక్కగా ఆద్యత బ్రహ్మోత్సవ సేవా విశేషాన్ని అందుకుంటున్నటువంటి వారే ఈ కార్తీక మాస కృష్ణపక్షంలో అదిగో జయ జయ ద్వానాలు చేస్తూ ఏ భగవంతుడిని కీర్తిస్తున్నారో జయ రాఘవ జయ వీర రాఘవ జయ వంశోద్ధవ జయ దశరథ నందన అని ఎవరైతే ఆ దశరథ వంశోద్ధవుడైనటువంటి ఆ వెంకట రాఘవుణ్ణి ఎవరైతే కీర్తిస్తున్నారో ఆ స్వామి ఆనంద కర్పూర నీరాజనాన్ని చక్కగా అలవోకగా అందుకుంటూ ఉన్నారు। భగవంతుని యొక్క దివ్య విశేషాలను నిరంతరం మనస్సులో స్మరించేటువంటి భక్తులకు ఆ భగవంతుని యొక్క వైభవం ప్రకాశమానమవుతూ ఉంటుంది ఎప్పుడు। గోవింద భుజగ శయన భవ మదన జనక మమ జనన మరణ భయహారీ భుజగ శయన భవ మదన జనక మమ జనన మరణ భయహారీ మమ తాపమ పాకురు దేవా మమ పాపమ పాకురు దేవా।
అగణిత గుణగణ అగణిత గుణగణ అశరణ శరణద విద్యుత్ అగణిత గుణగణ అశరణ శరణద విద్యుత్ అసురరి పూజాల అగణిత గుణగణ అశరణ శరణద విదళిత అసురరి పూజాల మమ తాపమ పాకురు దేవా మమ పాపమ పాకురు దేవా అనంత గుణ ఐశ్వర్య విశేషాల చేత వేరే ఇంకెవరిని కూడా ఆశ్రయించలేమనుకున్నటువంటి ఏకాంత భక్తుల చేత నిరంతరం ఎవరి పాదపద్మ ద్వంద్వాలను అశరణ శరణుగా వేరే ఇంకెవరిని మేము శరణు వేడము స్వామి అని ఎవరినైతే శరణు వేడుతున్నారో ఆ వేడినటువంటి వాళ్ళ యొక్క సమస్త పాపాలను ఎవడైతే విదలించి వేస్తున్నాడో అటువంటి ఆ భగవానుడు స్వామి మా యొక్క పాపాన్ని తాపాన్ని హరించవా అని ప్రార్థిస్తుండగా భగవానుడు అదిగో అమ్మలిద్దరి మధ్యలో ఆనంద కర్పూర నీరాజనాన్ని అలవోకగా అందుకుంటూ ఉన్నటువంటి వారి స్వామి దయామృత తరంగిణ్యాస్తరంగైరివ శీతలై అపాంగై సించతే విశ్వం వెంకటేశాయ మంగళం అందమైనటువంటి తన కనుకొలకల నుంచి జాలువారేటువంటి ఆ కరుణార్స వృష్టి చేత సమస్తమైనటువంటి దోషాలను దూరం చేస్తున్నటువంటి ఆ భగవానుడు దయా అనేటువంటి అమృతం చేత విశ్వాన్ని తడుపుతున్నటువంటి భగవానుడు సమస్తమైనటువంటి భక్తులకు కూడా ఆరోగ్యం భోగం భాగ్యం ఐశ్వర్యం అందించి కాపాడుగా